తెలుగుదేశం నాయకులు ఏం చేశారో తెలుసు. నన్ను ఇబ్బంది పెట్టినంతగా తెలుగుదేశం నాయకులు, నేను నటుడిగా ఉన్నప్పుడు నన్నంట పరిటాల మీద ఎమ్మెల్యే అంటే తీసుకెళ్లి గుండు కొట్టించారంట, దాని మీద వాళ్ళ కథలు. ఇలా అవమానం చేశారు నన్ను. ఎన్ని చేసినా నేను, ఎన్ని అవమానాలు పడ్డా తెలుగుదేశం నాయకుల వల్ల, నేను అన్ని అర్థం చేసుకొని రాష్ట్ర ప్రయోజనం కోసం వాళ్ళు సపోర్ట్ చేశాను. ఎన్ని అభాండాలు వేసినా ఒక సపోర్ట్ చేసిన తర్వాత 9 నెలలు ఇంట్లో నా పార్టీకి నేను కామ్గా పనిచేసుకుంటూ సమస్యలు మాట్లాడుతూ ఉంటే 9 నెలలు అట్టగోలుగా నన్ను రోజు వేరే పని లేకుండా మొత్తం రాష్ట్ర సమస్యని పవన్ కళ్యాణ్ జీవితం మీద ఎవరో వచ్చి తిడతా ఉంటారు టీవీల్లో, ఎవరో వచ్చి బూతులు తిడతా ఉంటారు, అందరూ మాట్లాడతారు. అరే ఇంత ఇంత బయటికి వచ్చి ఇంత అడ్డగోలుగా ఇంత అండగా తెలుగుదేశం పార్టీ ఉంటే, తెలుగుదేశం పార్టీ మనకి ఇచ్చింది నా తల్లిని దూషిస్తారా మీరు ఛానల్ ప్రోగ్రామ్స్లో, స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్లో? ఏ మీకు వంతాడ మైనింగ్ కనిపించట్లేదా మీకు? ఇక్కడ మన కేపీఆర్ పరిశ్రమ తాలు కాలుష్యం కనిపించట్లేదా మీకు? దీని మీద ప్రోగ్రాములు చేయరు. పవన్ కళ్యాణ్కి ఎవరో డబ్బులు ఇస్తుంటే అవన్నీ స్టింగ్ ఆపరేషన్ అంట, వెళ్ళి కెమెరాలు పెట్టండి అక్కడ. ఇక్కడ వెళ్ళి మీరు కేపీఆర్ దగ్గర పెట్టచ్చు కదా, అవి పెట్టరు, అవన్నీ చేయరు, వాటికి ఉండవు. పవన్ కళ్యాణ్ వంతాడ మైనింగ్లు ఎవరో దోపిడీ చేస్తూ ఉంటే అదే లఫూట్ అన్నా, అదే నాలుగు ఫూల్ అన్నా, అది భూతాది. అరే మేము అడ్డగోలుగా మాకు రాళ్ళడ్డం పెడితే మేము మాట్లాడ, దాని గురించి అంటే ప్రోగ్రాంలు పవన్ కళ్యాణ్ మాట్లాడాలా లేదా? తప్ప బాధ్యత నాయకుడే బాలకృష్ణ గారు అమ్మాయిలు తిడతా ఉంటే ప్రధానమంత్రి గారిని, దాని మీద ప్రోగ్రాంలు ఎందుకు పెట్టరు మీరు? బాలకృష్ణ గారు మీరందరూ శంకర్ మీరందరినీ వాళ్ళ బాలకృష్ణ బట్టలు చూడండి, పవన్ కళ్యాణ్ సభలకు ఎవరు వచ్చినా శంకర్ జాతి నా కొడుకులు అలగా జనం అని మాట్లాడితే దాని మీద ఉపకారం చేయరే? ప్రధానమంత్రి గారు నేను కూర్చోబెట్టిన బాలకృష్ణ గారు అమ్మాయి బూతులు తిడతా ఉంటే దాని మీద ప్రోగ్రాములు చేయరా? ఏం పవన్ కళ్యాణ్ మీకు అలుసుగా ఉన్నాడా? పవన్ కళ్యాణ్ చులకనగా ఉన్నాడా? మీకు మెత్తగా కనిపిస్తాడన్నా, మంచిగా ఉంటాడన్నా, పేరు తెస్తాం, పిచ్చి పిచ్చి వేషాలు వేశారని గుర్తుపెట్టుకోండి. మాట్లాడతాం, మంచిగా ఉండం, మర్యాదిస్తాం, భుజం కాస్తాం, పిచ్చి పిచ్చి వేషాలు కింద నుంచి కోలుదోసం జాతం వచ్చిపోకండి. కులాల ఐక్యతను ఎందుకు మాట్లాడారంటే, అరే చిన్నప్పటి నుంచి నేను బాధలు పడ్డాను, నాకు చిన్నప్పుడు కులాలు తెలియదు, మా తల్లిదండ్రులలో పెంచలా, ఒక కులంలో పుడతాం, అది మన చాయిస్ ఎక్కడుంది, ఏ కులంలో పుట్టాలో మనకి, మన హీరంగా ఉండాలో, ఏ హైట్ ఉండాలో మనకి చాయిస్ ఎక్కడుంది? మనకి భగవంతుడు మన పర్మిషన్ అడిగి తీసుకున్నాడా? నేను మన కులంలో పుట్టాలా, లేదంటే మాదిగల కులంలో పుట్టాలా, లేదంటే కాపుల్లో పుట్టాలా, లేదంటే రెల్లి కోస్తలో పుట్టాలా, నాకు ఎక్కడ చాయిస్ ఉంది? అరే నాకు చాయిస్ ఉందా? నేను ఏ కులంలో పుట్టినా నేను అందరినీ సమానంగా చూడగలనే విఘ్నత ఉందా లేదా అనేది నేను ప్రశ్నించుకున్నాను తప్ప